మహిళలు బాలికలు విద్యార్థులు చిన్నారులు పసి హృదయాలు ఇలా వయస్సు తారతమ్యం లేకుండా సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న లైంగిక దాడుల నియంత్రణపై పోలీస్ శాఖ దృష్టి సారించింది కోల్కతా మెడుకో ఘటనతో దేశవ్యాప్తంగా మహిళా లోకం వణికిపోతోంది చదివే చోటు పనిచేసే ప్రదేశం ఆమె నడయాడే ప్రతి చోట రక్షణ అనేది నేడు అనుమానమే అన్న పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా విద్యార్థులు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది కోల్కతా మెడుకో దారుణ సంఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది గత ఐదేళ్లలో చిన్నారులు మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోవడంతో ఆయా నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్ల భరతం పట్టేందుకు సిద్దమైంది ఇందుకోసం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు దిగింది మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలని ఇటీవల జరిగిన హోంశాఖ సమీక్ష సందర్భంగా సీఎం అధికారులకు కచ్చిత ఆదేశాలు జారీ చేశారు దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చిన్నారులపై లైంగిక దాడులు కట్టడిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళా సంబంధ నేరాల గణాంకాలను తేల్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదితో తో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో మహిళలపై నేరాలు ఒక్క శాతం పెరిగినట్టుగా పోలీస్ శాఖ అధికారిక గణాంకాలను ప్రభుత్వానికి నివేదించింది వీటి ప్రకారం మహిళల అదృశ్యం కేసులు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం చిన్నపిల్లలపై నేరాలు నూట యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు ప్రత్యేకించి ఈ తరహా నేరాలకు పాల్పడే నేరగాళ్ళపై పోలీస్ శాఖ కొరడా జొలిపించబోతోంది చిన్నాలపై లైంగిక నేరాలి పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసుల్లో శిక్షలు అనుభవించిన పాత నేరస్తుల వివరాలను జిల్లాల వారీగా సేకరించింది జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల వారీగా గతంలో నమోదైన ఈ తరహా నేరస్తులతో పాటు మహిళలు విద్యార్థులు బాలికల పట్ల వేధింపులకు పాల్పడే స్వభావం కలిగిన వ్యక్తుల వివరాలు వారి మూలాలను సేకరించిన పోలీసులు ఇప్పటికే జాబితా రెడీ చేశారు శిక్షలు అనుభవించిన పాత నేరస్తుల జాబితా వేరుగా తరచూ అమ్మాయిలను వేధింపులకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కిన వ్యక్తుల జాబితా సేకరించిన పోలీసులు వారి కదలికలపై నిఘా షురు చేశారు పాత నేరస్తుల కదలికలతో పాటు వారి రోజువారీ దినచర్య కార్యకలాపాలు వారు ఉంటున్న అడ్రస్ చేస్తున్న పని వంటి వివరాలను సిద్ధం చేశారు అదేవిధంగా స్థానికంగా పోకిరిల్లా తిరుగుతున్న రోడ్లపై యువతులను వేధించడం స్కూల్స్ కాలేజెస్ దగ్గర తిరిగే ఆకతాయిల వివరాలను సైతం రెడీ చేసింది గల్లీలో చిన్నారులు విద్యార్థినుల నివాసాల సమీపంలో ఉంటున్న ఈ తరహా స్వభావం కలిగిన వ్యక్తులను స్థానిక సమాచారంతో గుర్తించి వారి మూలాలను కూడా సిద్ధం చేసిన పోలీసులు గత కొన్ని రోజులుగా వారిని ట్రాకింగ్ చేస్తున్నారు సేకరించిన సమాచారం వారిపై కూలంకషంగా స్పెషల్ బ్రాంచ్ విభాగంతో విచారణ చేస్తున్నారు దీనిలో భాగంగా వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టడం ద్వారా ప్రత్యేక బీట్లను ఏర్పాటు చేస్తున్నారు తద్వారా పోలీసులు తమను గమనిస్తున్నారనే భయం కల్పించడం ద్వారా ఈ తరహా నేరాలను కొంతవరకు నియంత్రించవచ్చని అదే సమయంలో స్థానికులు అప్రమత్తంగా ఉండేలా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తోంది జల్లడ పడుతున్న పోలీస్ శాఖ లైంగిక దాడులకు పాల్పడే వారి జాబితా సిద్దం చేసి వారిపై హిస్టరీ షీట్లు తెరిచేందుకు రంగం సిద్దం చేసింది న్యాయపరమైన అంశాలను నిపుణులతో చర్చిస్తోంది చిన్నారులు విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడిన నేరగాళ్లు చాలా మంది చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు వారి బారిన పడిన బాధితులు తమకు జరిగిన అన్యాయంపై బయటకు చెప్పుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం ఉన్న కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా కారణమని న్యాయ నిపుణులు చెబుతున్నారు దీంతో బాధితులు బయటకు చెప్పుకోలేదనే ధీమాతో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు ఇక చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిలో చాలా మంది బాధితులకు తెలిసిన వారే కావడం మరో కోణం అలాంటి వారిని ముందుగానే గమనించి అప్రమత్తం కావాలని ఇందుకోసం పోలీస్ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ భాగస్వామ్యాన్ని కోరుతోంది ప్రతి పోలీస్ స్టేషన్ మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు చేయడం మహిళలు చిన్నారుల భద్రతపై జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు డయల్ వన్ వన్ టూ కు విస్తృత ప్రచారం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని క్రైమ్ మ్యాపింగ్ డేటా అనాలిటిక్స్ ద్వారా ముందస్తు అంచనా వేయడం సామాజిక మాధ్యమాల్లో మహిళలు చిన్నారులపై వేధింపులకు అడ్డకట్టు వేయడం అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకునేలా సైబర్ గస్తీ ఏర్పాటు జీపీఎస్ ఆధారిత యాప్ అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యాచరణ ప్రణాళికలను పోలీస్ శాఖ అమలు చేయబోతోంది